వివరాలు చూద్దాం. ఏపీ హైకోర్టు ఎదుట సిఎస్ హాజరయ్యారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులో వివరణ ఇచ్చుకున్నారు. తాము ఆదేశించిన బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 21 లోపు బిల్లులు క్లియర్ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది. ఏపీలో నరేగా పనులతో పాటు ఇతర పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే కేసులో హైకోర్టు ఎదుట సీఎస్ సమీర్ శర్మ హాజరయ్యారు. కాంట్రాక్టులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపోతే పనులు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. బిల్లుల చెల్లింపులో ఎందుకు జాప్యం జరుగుతోందంటూ ఆరా తీశారు. గత ఏడాది అక్టోబర్ 5న నరేగా బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దాదాపు 300 మంది కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషనర్ల తరపున నర్రా శ్రీనివాస్ సహా మరికొంతమంది లాయర్లు వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు ఎదుట హాజరైన సిఎస్ సమీర్ శర్మ బిల్లులను ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తున్నామని తెలిపారు. అయితే బిల్లుల చెల్లింపులో 9వ ప్రాధాన్యత ఇవ్వడమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఈ నెల 21 లోపు బిల్లులు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అప్పటికీ బిల్లులు చెల్లించకుంటే అదే రోజు తీర్పు ఇస్తామని స్పష్టం చేశారు.